వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం. వెలుగువైపు ప్రయాణం ఛానల్ అమ్మమ్మ వంట మన ఇంట కార్యక్రమంలో ఇప్పుడు మనకి ఒక సరికొత్త వంటని తయారు చేయడానికి మన ముందుకొచ్చారు శ్రీమతి వసంతలక్ష్మి గారు. నమస్కారం అండి వసంతలక్ష్మి. నమస్కారం అండి. ఇప్పుడు మీరు మాకు ఏ విధమైన వంటని తయారు చేయడానికి మా ముందుకు వచ్చారు? ఈరోజు నేను చేయబోయే వంట స్వీట్ ఐటమ్ అండి, మలై లడ్డు. ఓకే అండి. ఇప్పుడు మనం వసంత గారు చేయబోయే మలై లడ్డు ఎలా తయారు చేయాలో దాని విధానం ఏమిటో తెలుసుకుందాం. మలై లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం వసంతలక్ష్మి గారి ద్వారా తెలుసుకుందాం. చెప్పండి వసంతలక్ష్మి గారు, మలై లడ్డు తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలి మాకు? మలై లడ్డుకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పంచదార పౌడర్ 1 కప్పు, మిల్క్ పౌడర్ 1 కప్పు, ఆవు నెయ్యి సరిపడేంత, బాదం జీడిపప్పు వేయించుకోవటానికి 1 కప్పు. తెలుసుకున్నాం కదండి మలై లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, 1 కప్పు మిల్క్ పౌడర్, 1 కప్పు ఆవు నెయ్యి, జీడిపప్పు బాదం పప్పు కలిపి 1 కప్పు, 1 కప్పు షుగర్ పౌడర్. మలై లడ్డు కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మలై లడ్డు తయారు చేసుకునే విధానం చూద్దాం. మలై లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ ఇచ్చుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుని. ఎన్ని స్పూన్లు నెయ్యి వేసుకోమంటారు? 2 చెంచాలు నెయ్యి అండి. దీంట్లో బాదం పప్పు జీడిపప్పు దోరగా వేయించి తీసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు దోరగా వేయించుకుని తీసుకోవాలి. కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకుంటే కొంచెం రుచి ఎక్కువ వస్తుందండి. అవును. చూస్తున్నారు కదండి, ఇలా నేతిలో జీడిపప్పు బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా అని జీడిపప్పు బాదం పప్పు మాడిపోకుండా చక్కగా కమ్మగా టేస్ట్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా వేయించి తీసుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకున్నా ఎర్రగా నల్ల నల్లగా కనిపిస్తాయి, అసహ్యంగా కనిపిస్తాయి కాబట్టి కొద్దిగా వేయించుకోవాలండి. దానిలో ఉన్న పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా వేయించుకుని తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో మైదా పిండి వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చేంత మటుకు మైదా వేయించుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు మైదాని ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్న నేతిలోనే మైదాని వేయించుకోవాలి. మైదా కూడా రుచికరంగా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలటండి, మనకి వసంతలక్ష్మి గారు చెప్పారు. చూద్దాం. మైదా పిండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మైదా పిండి వేయిస్తుంటేనే మనకి స్మెల్ వస్తుందండి, కమ్మగా వేగుతున్న వాసన. మనకు శనగపిండి వేయిస్తున్నా ఇలాగే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది, మైదా పిండి వేయిస్తున్నా అంతే కమ్మని వాసన వస్తుంది, గోధుమ పిండి వేయిస్తున్నా అంతే కమ్మని వాసన వస్తుంది. ఆ వాసనని బట్టి అది వేగింది లేనిది అనేది మనకు తెలిసిపోతుందండి. ఇప్పుడు ఇలా వేయించుకుని తీసుకోవాలండి. అయిపోయింది వేయించుకోవటం. దీన్ని ఇంకో బౌల్లోకి తీసుకుంటున్నాను. కుట్టినాను మైదా పిండి. దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్న మైదా పిండిని ఈ విధంగా కొంచెం పెద్ద బౌల్లోకి తీసుకోవాలండి, ఎందుకంటే మనం మిగిలిన ఐటమ్స్ని కూడా ఇందులో కలుపుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఇది బాగా వేడిగా ఉంది కాబట్టి వేడి చల్లారిన తర్వాత మనం మిగిలిన ప్రొసీజర్ని చూద్దాం. కొన్ని మైదా పిండి ఇప్పుడు చల్లారిందండి. దీంట్లో మనం ఇందా చెప్పుకున్నట్టు షుగర్ పౌడర్ వేసుకోవాలి, మిల్క్ పౌడర్ వేసుకోవాలి, ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అవి కూడా వేసేసుకోవాలి. కాస్త నెయ్యి పోస్తూ ఇట్లా అన్నీ కలిసేటట్టు ఫస్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి పోస్తూ ఉండలు కట్టుకోవాలి. ఇందాక మనం మైదాపిండిని వేయించుకున్నాం కదండి, వేయించుకున్న మైదాపిండి చల్లారిన తర్వాత అందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కలిపాం. తర్వాత
పాల పొడిని కలిపాం. తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుని కలిపాం. కొద్ది కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ మొత్తం అంతా కలిసేలా కలుపుతున్నాం. పైకి కిందికి మంచిగా అన్నీ కలిసేటట్టుగా మనం కలుపుతున్నాం. బాగా కలుపుకుంటే అన్నీ మనం కలిపినవన్నీ కలుస్తాయండి. ఇలా ఎంతసేపు కలుపుకోవాలి వసంత గారు? ఒక 5 నిమిషాలు కలుపుకుంటే చాలండి. ఇవి చిన్నపిల్లలకు మామూలుగా ఎప్పుడైనా కావాలంటే పెట్టచ్చు. వన్స్ ఇన్ వైల్ పెట్టుకోవచ్చండి. ఇలా చిన్నపిల్లలకి చేసి పెట్టచ్చు. అన్ని ఐటమ్స్ కూడా చాలా బలాన్ని ఇచ్చే ఐటమ్స్ అండి. ఈ అన్నీ కలిపి మనకి ఒక మరొక బలమైన పదార్థం తయారవుతుంది. ఈ బలమైన ఆహారాన్ని తిని మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకుంటే మనకి రెసిస్టెన్స్ పవర్ పెరిగి మనల్ని ఏ విధమైన కరోనాలు అటాక్ చేయవని మీకు బలమైన ఆహారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇవే కాదండి, దీంతో పాటు కోవా కూడా కలుపుకుంటే మనకి మరింత టేస్టీ రుచికరంగా కూడా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు కలుపుకోవచ్చు కోవా. ఇదిగోండి మలై లడ్డు తయారైంది, రుచి చూసి చెప్పండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. కమ్మనైనా రుచికరమైన టేస్టీ అయినా నోట్లో వేసుకోగానే కరిగిపోయిన మలై లడ్డు అండి, చాలా చాలా బాగుంది. మీ అందరు కూడా ఇంట్లో ఈ మలై లడ్డు చేసుకుని తినండి. చేసుకుని తిని ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మాకు మంచి రుచికరమైన మలై లడ్డు తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. ఓకే.